వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ ఐసీసీ కీలక నిర్ణయాలు అలాంటి పరిస్థితుల్లో తొమ్మిది మందితోనే బరిలోకి ఎందుకో తెలుసా కరోనా వైరస్ కారణంగా చాలా నిబంధనలు మారిపోయాయి ఆటగాళ్లను బబుల్స్ లో ఉంచుతున్నారు బంతి బౌండరీ లైన్ వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేసుకోవాలనే నిబంధనలు రూపొందించారు ఒక ప్లేయర్ కు కరోనా ఉంటే ప్రతి ప్లేయర్ కు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు లక్షణాలు ఉన్న ఆటగాళ్లను క్వారంటైన్ లో ఉంచుతున్నారు అయినా ఆటను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఐసీసీ మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండు కోసం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టులో కరోనా వ్యాప్తి చెందితే కనీసం తొమ్మిది మంది ఆటగాళ్లతో మైదానంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది ఐసిసి మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండు మార్చి నాలుగు నుంచి ప్రారంభమవుతుంది టీమిండియా ఉమెన్స్ తన మొదటి మ్యాచ్ను మార్చి ఆరున పాకిస్తాన్తో ఆడనుంది మార్చి పదిన న్యూజిలాండ్తో మార్చి పన్నెండున తో మార్చి పదహారున ఇంగ్లాండ్తో భారత జట్టు ఆడనుంది మార్చి పంతొమ్మిదిన ఆస్ట్రేలియాతో ఇరవై రెండున తో మార్చి ఇరవై ఏడున దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది